बेरिटा मूर जिंकम मेटालिकम आरम मेटालिकम कोनियम कार्बो एनिमल एंड कार्बो वेजिटेबल कार्बो एनकार्डियम कार्बो वेजिटेबल कार्बो एनिमल एनकार्डियम ఈ ఔషధముల మెటీరియా మెడికా పరిశీలించినతో ఏం తెలుస్తుంది? ఇండికేట్స్ సిమిలారిటీ విత్ ఆల్ దోస్ పేషెంట్స్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ సిఫిలిటిక్ మయాజం సిఫిలిస్ మయాజము వారి పిల్లలు చిన్నప్పుడు వైద్యం తినగా జరుగక హ్యాడ్ ట్రీట్మెంట్ నెగ్లెక్టెడ్ ఇన్ చైల్డ్హుడ్. ఇది అంటే సిఫిలిటిక్ మయాజం వాళ్ళకి చిన్నప్పుడు ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ అయితే వచ్చినటువంటి మెటీరియా మెడికా వీటిలో మనకు కనిపిస్తుంది. అందుకని వీటి మెటీరియా మెడికా మనం ప్రత్యేకంగా ఒక్కొక్కటి ఈ గ్రూప్ గ్రూప్ జాగ్రత్తగా ఒకదానికోటి డిఫరెన్సెస్ మనం చదువుకోవాలి. ముఖ్యంగా మొన్న చెప్పుకున్నాం బ్యూఫో లక్షణాలు. మెంటల్ గా వాడు మిగతా వాళ్ళకన్నా కొంత డెఫిషియెంట్ గా తప్పకుండా ఉంటాడు. చదువుకొని ఉండొచ్చు. డిజీజ్ తక్కువ డిగ్రీలో కనుక డార్మెంట్ గా ఉన్నట్లయితే చదువు అది కొంత వస్తాయి, ఉద్యోగం కూడా చేస్తాడు, ఫ్యామిలీ ఉంటుంది, కానీ హీఈస్ డెఫిషియెంట్ మెంటల్లీ. ఆ డిగ్రీ దగ్గర నుంచి కంజెనిటల్ ఇడియసీ బారన్ డెఫ్ అండ్ డంబ్ వరకు డిగ్రీలో ఉంటాయి. అంటే మన కొలీగ్స్ లోని ఆఫీసులో కొంత అయోమయంగా ఉన్నవాళ్లు, తర్వాత మూర్ఖం వాళ్ళకి తోచదు చెబితే వెనరంటారే వాళ్ళు, వీళ్ళంతా దీని కింద ఉంటారు. ఇంట్లో కూడా వాడు సుఖం ఉండదు, మిగతా వాళ్ళకి సుఖం ఉండదు. వాడి ప్రొసీజర్స్ పాలసీస్ చాలా షార్ట్ సైటెడ్ ఫూలిష్ గా ఉంటాయి. యూఫో వాడు కనుకైతే సామాన్యంగా తన ప్రపంచంలో తానుంటాడు. వాంట్స్ టు బి లోన్లీ మచ్ ఆఫ్ ది టైం. చిన్నతనం నుంచి పిల్లలప్పటి నుంచి కూడా యూఫో పిల్లలు కనుకైతే తల్లిదండ్రులను వదిలేసి ఆ పక్కన కూర్చుని ఏదో ఆడుకుంటూ ఉంటారు. తర్వాత వెరీ ఆఫెన్ హీ ప్లేసెస్ హీ హ్యాండ్స్ ఆన్ ది జెనిటల్స్. ప్రయత్నంగాను అప్రయత్నంగాను ఆ పద్ధతి ఉంటుంది. మర్మావయవములపై చేతులు ఎప్పుడు ఉంటాయి. పెద్దవాళ్ళు కనుకైతే చాలా అబ్సీన్ గా ఎడ్డీగా ఉంటాయి బిహేవియర్స్ అన్ని కూడా. మామూలుగా ఆఫీసులు కానీ బజార్లో కానీ అందరితో మాట్లాడుతూనే కూడా హ్యాండ్ అక్కడే ఉంటుంది. ప్యాంట్లోనూ పంచలోనూ హ్యాండ్ విల్ బి యాక్టివ్. చిన్నపిల్లల్లో జబ్బు వస్తుందంటే జబ్బు ఉన్నదని, అంటే వాడికి పీడ అంటే మయాజం ఉన్నదని చీడంట. దట్ మీన్స్ సంథింగ్ ఫండమెంటల్లీ రాంగ్ విత్ ది హెల్త్, అది అర్థం. తర్వాత గ్లాండ్స్ మామూలు కన్నా కొంచెం ఎన్లార్జ్డ్ గా వీళ్ళకి మొదనిచ్చి ఉంటాయి. టెస్టిస్ ఓవర్ సైజ్డ్ గా ఉంటాయి, ఒకటి గాని రెండు గాని వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటాయి, లేకపోతే ఒక ఏజ్ తర్వాత, లేకపోతే 14th ఇయర్ నుంచి 21st ఇయర్ లోపల ఆ మార్పు వస్తుంది. సెక్స్ ఏజ్ లో మల్టిపుల్స్ ఆఫ్ 7 కదా. వీళ్లలో ఎక్కువ మందికి చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఈ మెడ మీద చిన్న 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 గ్లాండ్స్ వరుసన ఉంటాయి, ఏమాత్రగా ఉంటాయి. పెడితే ఒక నొలకతాడు లాగా తగులుతాయి కొందరికి, బాగా ప్రామినెంట్ గా ఉంటాయి బ్యూఫో పిల్లలకి. మెడ వెనక చేపెట్టి తణిగితే కొందరికి ఒకటి ఉండొచ్చు, కొందరికి రెండు ఉండొచ్చు, మూడు నాలుగు అట్లానే ఉండొచ్చు. నిన్నే గండమాల అని అంటారు ఆయుర్వేదంలో. కొంతమంది పిల్లలకి అడ్వాన్స్డ్ గా పేరెంట్స్ బాగా డిటీరియరేట్ అయిపోయిన తర్వాత ఈ పిల్లలు పుడితే
అవి స్టోన్ హార్డ్ అయిపోయి ఉంటాయి, రాళ్లల్లే గట్టిపడిపోయి ఉంటాయి. అవి ఉండి పిల్లలకి తరచుగా జ్వరములు వచ్చి తగ్గుతుంది. ఆఫెన్ ది చిల్డ్రన్ గెట్ ఫీవర్స్. ఒక్కొక్కప్పుడు కంటిన్యూస్ గా లో టెంపరేచర్ ఇట్లా ఉంటుంది 99 ఎంతో, అలా నెల రెండేళ్ళు మూడేళ్ళు అలా ఉండిపోతుంది. డాక్టర్లు ఏమంటారు, ట్యూబర్క్యులర్ గ్లాండ్స్ అని చెప్పి అయోడిన్ మొదలైనటువంటి ఇంజక్షన్లు మొదలైన ఇస్తారు. ఇట్లాంటి అయోడిన్ ఇంజక్షన్స్ ఇస్తే డిసపియర్ అయిపోయి మళ్ళీ వస్తాయి. పిక్యులారిటీ ఏమిటంటే ఈ మందు ఎక్కడి నుంచి తీశారో ఆ చిరుకప్ప మెడ మీద ఇలాంటి గ్లాండ్స్ ఉంటాయి. చిరుకప్ప మెడ మీద ఉన్న గ్లాండ్స్ నుంచి తీసిన ఘోర విషము ఇది జూఫో అనేటువంటిది. చిరుకప్ప ఎంత విషం అంటే నెలల పిల్లలు పురిటి పిల్లలు వాళ్ల గుడ్డల మించి చిరుకప్ప కనుక గంతులు వేసి దాటి పెడితే దాని క్లాస్ లో ఉన్న పాయిజన్ చాలు ఆ పిల్లల్ని స్లో పాయిజన్ కింద 3 or 4 or 6 months లో చంపేస్తుంది. కప్పదోషం అంటారు దీన్ని. పిల్లల గుడ్డలు ఆరేస్తారు దొడ్లో మట్టి గడ్డి మీద ఆరేసినప్పుడు చిరుకప్ప కనుక వాటి మించి వెళితే చూస్తూ ఉండగా జ్వరం వచ్చి దగ్గు వచ్చి సన్నబడిపోయి పడి చచ్చిపోతారు పిల్లలు. అంత డేంజరస్. అంటే వాటి క్లాస్ లో ఉన్న విషయం చాలు, మెడ మీద ఉన్న విషయం నుంచి తీశారు ఇవి. ఇలాంటి గ్లాండ్స్ ఈ పిల్లలకి కడతాయి, జ్వరం తరచూ వస్తూ ఉంటుంది, డ్రై కాఫ్ పొడి దగ్గు వస్తూ ఉంటుంది, ఇందాక చెప్పిన మూర్ఖత కంటిన్యూస్ గా షూర్ గా ఉంటుంది. వాడికి తోచడం ఇంకోటి చెప్తే వినడు, పేరెంట్స్ తో పడదు, టీచర్స్ తో పడదు, ఫ్రెండ్స్ తో పడదు, ఏడుస్తూ ఉంటాడు, మూర్ఖంగా మందకొడిగా ఉంటాడు. దీనికి తగ్గట్టు ఇంకా ఇరాటిక్ బిహేవియర్ ఉంటుంది, చాలా తిక్క అయినటువంటి ప్రవర్తన, క్రాంకిష్ గా ఉంటుంది. ఉండుండి సడన్ గా ఇన్స్టంటేనియస్ గా వాడి కోపం గాని చిరాకు గాని వస్తే వస్తువులు పీసెస్ కింద పగలగొట్టేసేస్తాడు. బీరువాలు మొదలైనవి ఒక క్షణంలో పొడుం చేసేస్తాడు, వదిలేస్తామండి. అంటే బెలడోనాకి అక్యూట్ లో ఏ సింప్టమ్స్ అయితే ఉంటాయో అవన్నీ దీనికి ఉంటాయి. నిద్దట్లో పళ్ళు కొరుకుతాడు వీడు కూడా, కడకడకడ కొరుకుతూ ఉంటాడు. బెలడోన వాడు ఎన్నో ఒకనాడు సరదా పుడితే కొరుకుతాడు, వీడు రోజు కొరుకుతూ ఉంటాడు. వీళ్లలో కూడా ఈ ఇరాటిక్ టెండెన్సీ మరీ వైలెంట్ గా కనుక ఉన్నట్లయితే వాళ్ళని ఏమంటారు, ప్రాబ్లం చిల్డ్రన్ అంటాం ఆ పిల్లల్ని. అడు చూసి ఇటు చూసే లోపల సైకిల్ కింద పడతాడు, పరిగెడుతుంటాడు, చేయి పట్టుకుని జాగ్రత్తగా అక్కడి నడుస్తారు. వెళ్ళి ఆడ వంకాయలు వేరం చేస్తూ ఉంటుంది పాపం కూరగా, చూసే లోపల వాడి రాళ్ళు కింద పడేస్తాడు, లేకపోతే ఇటు పక్కన బీరకాయలు తట్ట ఉంటుంది, ఆ తట్ట తలకిందులు వేసి మీద వేసుకుంటాడు. ఒక చేయి పట్టుకుంటే రెండో చేత్తో ఇది బదలగొట్టేస్తాడు. ఇట్లాంటివన్నీ బ్యూఫోక్ కూడా ఉన్నాయి. కనుక బ్యూఫోకి బెలడోనా లాంటి సింప్టమ్స్ గట్టిగా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి డైరెక్ట్ గా బ్యూఫో వేయటం కన్నా చాలా వైలెంట్ సింప్టమ్స్ ఉంటే బెలడోనా 10 mg లో 1 or 2 doses వేసి మన డిస్పెన్సరీస్ లో మనం చేస్తున్న ప్రొసీజర్ అది సేఫ్ ప్రొసీజర్. బెలడోనా 10 mg వేశాక 5-6 months చాలా వరకు కంట్రోల్ అయిపోతాయని, మళ్లీ కావాలంటే ఇంకో డోసు వేయచ్చు, వైలెన్స్ తగ్గి ఇంకా కొంచెం డల్నెస్ ఎక్కువ అవుతుంది. అంటే బెలడోనా పని అయిపోయింది, ఇంకా 3వ డోసు వేయకూడదు, అప్పుడు బ్యూఫో మొదలెట్టాలి. అడిగి మొదలు పెడితే 2 years, 3 years, 4 years కంప్లీట్ గా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది మెంటల్ గా, ఇవన్నీ తగ్గుతాయి. కొందరు పిల్లలకి సామాన్యంగా 6 స్టార్ట్ చేసుకుంటాం, 30 స్టార్ట్ చేసుకుంటాం చేయాలి. మరీ
వీక్లింగ్స్ కనుక చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ కనుక ఉన్నట్లయితే 6 స్టార్ట్ చేసుకోండి, లేకపోతే 30 స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే షూర్ గా హోమియోపతిక్ అగ్రవేషన్స్ వచ్చి తీరుతాయి ఈ డ్రగ్స్ కి. ఎందుకంటే వెరీ ప్రొలాంగ్డ్ హిస్టరీ ఇన్ ది పాస్ట్ ఉన్నది కనుక వీటి తరహా ట్రీట్మెంట్ వేరు. వెనక కొన్ని వందల సంవత్సరాల వ్యాధి చరిత్ర వీళ్ల తండ్రులకి తాతలకి ఉన్నప్పుడు వీటికి వేసేటప్పటికి ఏమవుతుంది, డైనమైట్ పెట్టి పర్వతాన్ని కొడితే ఏమవుతుందో. అందుకని 30 పైన ఎటు పరిస్థితుల్లోనూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరాదు. ఇట్లాంటివన్నీ లేకుండా సేఫ్ కండిషన్స్ లో బ్యూఫో ఇండికేట్ అయిన వాళ్ళకి తప్ప. ఇంకా కొన్ని కేసుల్లో అప్పుడంటే ఈ సింటమ్స్ ఉంటే బ్యూఫోసిస్, పేరెంట్స్ హిస్టరీని బట్టి కూడా చూసుకోవాలి. చిన్నపిల్లలకి సింటమ్స్ చెప్పలేము. కపదోషం అనేది మనకి క్రైటీరియన్ కాదు, కపదోషంతో బ్యూఫో సింటమ్స్ వస్తేనే, లేకపోతే ఇంకేదైనా డ్రగ్ సింటమ్స్ వచ్చినాయి అనుకోండి, సల్ఫర్ 6 వేయచ్చు. సల్ఫర్ సింటమ్స్ వస్తే అది అన్నప్పుడు కపదోషం అంటే కప్ప పాయిజన్ ఎంత పాయిజనో మనకి తెలుస్తుందనే కాని వీటి మీద ఏ ప్రూవింగ్స్ వచ్చినాయో ఆ డ్రగ్గే వాడాలి మనం. కప్ప పాయిజన్ కి ఒకడు సల్ఫర్ సింటమ్స్ తో రెస్పాండ్ చేస్తాడు, ఒకడు బ్యూఫో సింటమ్స్ తో రెస్పాండ్ చేస్తాడు, అది చూసుకోవాలి. ఒకడు సిఫిలిన్ సింటమ్స్ తో రెస్పాండ్ చేసి సనబడిపోతాడు, ఒక్కొక్కడు ట్యూబర్క్యులన్ సింటమ్స్ తో రెస్పాండ్ చేస్తాడు, చూసుకోవాలి. ఇది దీని సంగతి. ఎస్, 6-పొటెన్సీలో ఈ డ్రగ్ మాత్రం ఇట్లాంటి కొన్ని డ్రగ్స్ వెరీ గుడ్ యాంటీ పాయిజన్స్. 6 నుంచి కిందికి వెళ్ళకూడదు కానీ 6 సేఫ్. మనకు పొటెన్సీస్ డిసైడ్ చేసిన వాటిలో ఇవి ఇచ్చారు. 6 అంటే మన ఆర్సెనిక్, ఫాస్ఫరస్ అలాంటివి కావు ఈ యానిమల్ పాయిజన్స్ లో ఎక్కువ భాగం, 6 వేయచ్చు. మళ్లీ స్నేక్ పాయిజన్స్ వాళ్ళు పర్మిట్ చేయలే, లెగసీ 6 ఒప్పుకోలే. బ్యూఫో 6 మాత్రం మనకి పెద్దలు చాలా కేసెస్ లో మార్గం చూపించారు, ఎక్స్పీరియన్స్ లో కూడా చాలా సేఫ్ గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు గత 10-12 ఏళ్లలో చూస్తున్నాం బ్యూఫో 6 వండర్స్ చేస్తున్నాయి. ఇంకా కొన్ని కేసుల్లో అంటే ఇంకొంచెం అడ్వాన్స్ అయితే జబ్బు ఏ భాగం మీదకి వెళుతుంది అన్నప్పుడు కొందరికి గ్లాండ్స్ మీదకి వెళ్లే అవుతుంది, కొందరికి మైండ్ మీదకి వెళ్లే అవుతుంది. అంటే ఆబ్స్టినెన్స్ అండ్ సెక్స్ సింటమ్స్, కొందరికి నరాల మీదకి వెళ్లే అవుతుంది, నర్వస్ సింటమ్స్, కొంతమందికి స్పాజమ్స్ కిందికి, అంటే శిరస్సు నుంచి పాదాల వరకు ఎక్కడైనా సరే స్పాజమ్స్. అంటే ఏమిటి, వాత ప్రకోపము మన ఆయుర్వేదంలో చెప్పేదంటాం. అంటే ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ స్పాజం వస్తే మంచినీళ్ళు తాగితే డెక్కుపడుతుంది, లేకపోతే ఎక్కిళ్ళు వస్తాయి. అంటే ఇన్వాలంటరీ టైప్ ఆఫ్ అన్డిజైరబుల్ వైబ్రేషన్ అండ్ మూవ్మెంట్, ఇది స్పేదం. అంటే తన ప్రమేయము లేకయే శరీర భాగములు విపత్కరముగా స్పందనము చేయుట. జర్క్ కన్నా కొంచెం హెచ్చుగా వస్తే దాన్ని స్పేదం అంటారు, చెదురుగా వస్తే జర్క్ అంటాం, కన్సిస్టెంట్ గా అక్కడే కొడుతూ ఉంటే స్పేదం అంటాం. అందుకని మంచినీళ్లు తాగుతుండగా తొందరపడి తాగటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు ఆయుర్వేదం చెబుతుంది. ఏం చేత, ఒక మాటు డెక్కుబడి తగ్గితే అదే ప్రదేశంలో రెండో మాటు డెక్కుబడే టెండెన్సీ ఎస్టాబ్లిష్ అవుతుంది, ది లా ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్. అంటే అలాంటి టెండెన్సీకి ఒక మాట కూడా తావివ్వకుండా ఉండటం చాలా శ్రేయస్సు,
రెండవ మాట మూడవ మాట కనుక మనం అదే బిహేవియర్ చేస్తే నాలుగో మాట తప్పకుండా అక్కడ తానంతర అదే అలా బిహేవ్ చేస్తుంది. బాడీలో ఏ పార్ట్కైనా ఆ లక్షణం ఉంది. ఇది ఈ డైమెన్షన్ ఒక ఆయుర్వేదంలోనే ఉంది, ఇంకే సిస్టమ్ చెప్పలేదు. సజీవమైనటువంటి ధాతువులలో ఏ ధాతువు అయినా సరే శరీరంలో మీరు ఒక ఇర్రెగ్యులర్ బిహేవియర్ ని గనక ఎన్గ్రాఫ్ట్ చేస్తే అది ఆటోమేటిక్ గా దాని బిహేవియర్ కింద అయిపోతుంది. అది లేకపోతే మనకు హ్యాబిట్ ఫార్మేషన్ నేచర్ ఉండదు. హ్యాబిట్ ఫార్మేషన్ నేచర్ లేకపోతే గుడ్ హ్యాబిట్ ఫార్మేషన్ హెల్త్ నేచర్ ఉండదు. అది లేకపోతే సరైన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు హ్యాబిట్ ఆఫ్ ఇది ఒక డైమెన్షన్ ట్రీట్మెంట్ లో. అంటే పర్మనెంట్ క్యూర్ అనేది ఎన్గ్రాఫ్టింగ్ ఏ న్యూ హ్యాబిట్ తప్ప స్కావెంజింగ్ ప్రాసెస్ కాదు. అది గుర్తు చేసుకోవాలి. మట్టిలో పడినటువంటి కుర్రవాడిని కడగటం కాదు, మట్టిలో వెళ్లి పడుకోకుండా ఉండేటువంటి టేస్ట్ వాడికి డెవలప్ చేయటం క్యూర్ అంటే. మట్టిలో పడ్డపడలా కలగంటే అందుకే మానవ జాతికి గుడ్ హ్యాబిట్స్ సైకలాజికల్ గా డీల్ చేసేటప్పుడు కూడా లిటరేచర్లోనూ వాటిలలోనూ కూడా ఇదే మెథడ్ ఉపయోగించమన్నాడు బర్నార్డ్ షా. మట్టిలో పడితే వాడిని మట్టిలో పెడతావా పడతావా అంత అన్నది అన్నాడు. దట్ ఈజ్ యాంటిపతి. వాడు చేసిన దానికి మనం కొట్టినాన్ని చెవులు మళ్ళీ చేస్తూనే ఉంటాడు. అందుకని బ్యాక్ టు మెథుసెలా అనేటువంటి డ్రామాకి ఇంట్రొడక్షన్ లో ఇస్తూ వీ షుడ్ హ్యావ్ ఏ హోమియోపతిక్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇన్ లిటరేచర్ ఆల్సో అన్నాడు. మోరలైజ్ చేస్తున్నప్పుడు మోరల్స్ వాడిని పిలిచి అప్పచెప్పినట్లయితే వాడు వాటికి ఇమ్యూన్ అయిపోతాడన్నాడు. సర్లే విన్నానులే తెలుసులే అనే టెండెన్సీ వస్తుందన్నాడు. రోజు మోరల్ అప్పచెబుతున్నాడు అనుకోండి, అప్పచెబుతూ నిద్రపోతాడు. మోరల్ క్లాస్ అంటే దేనికంటే కాసేపు రెస్ట్ తీసుకుంటాని గుర్రు పెట్టడానికి అని తెలుస్తుంది. అందుకని బర్నార్డ్ షా చెప్పాడు, నువ్వు పెంచుతున్నటువంటి కుక్క పిల్ల మట్టిలో పడి కొట్టుకుందనుకో, దాన్ని శుభ్రంగా సబ్బు పెట్టి రుద్ది స్నానం చేయించి టర్కీ టవల్తో తుడిచి తీసుకొస్తే దాన్ని యాంటీపతి అంటారు. మళ్లీ వెళ్లి మెట్లో పడుతున్నాను. ఏం చేయాలి? ఒక బకెట్ బురద చిక్కగా కలిపి దాంట్లో ఈ కుక్క పిల్లను ముంచి తీయండి. ఒట్టి నిండా చిక్కటి బురద అంటుకున్నప్పుడు ఏం చేస్తుంది? ఆ పక్కన నీళ్లుంటే వెళ్లి అందులో వెళ్లి మునిగి జాడించుకుని శుభ్రంగా ఒళ్ళంతా నాక్కుని నీట్గా యువతలకు వస్తుంది. ఇలా మానవులకి లిటరేచర్ ద్వారా మంచి మార్గం టీచ్ చేయవలసిందే గాని అయ్యా బాబు అంటే వినరు, దిస్ ఈజ్ మై మెథడ్ అన్నాడు. ది హోమియోపతిక్ వే ఆఫ్ ఇన్కల్కేటింగ్ గుడ్ అని చెప్పి బర్నార్డ్ షా చెప్పాడు. అందులో ఏమో ఆయన చెప్పిన దానికి తిరుగు సమాధానం చెప్పడానికి ఇన్ని పదుల సంవత్సరాల్లో నాకెక్కడ దొరకలేదు. ఎవరికైనా దొరికితే చెప్పండి. ఇట్ అపియర్స్ టు బి టూ ట్రూ. ఇక్కడ అంటే మనం చేస్తున్న ట్రీట్మెంట్ లో ఆయన అక్కడ ఈ పదమే వాడాడు, వీ షుడ్ హ్యావ్ ఏ హోమియోపతిక్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అన్నాడు. సరిగ్గా హోమియోపతి అనే పదమే వాడాడు. ఇక్కడ ఈ బ్యూఫో వాడి యొక్క కథ ఇలా ఉంటుంది. ఇంకా డీప్ గా వెడితే ఈ స్పాజమ్స్ లోకి వెళతారు. స్పాజమ్స్ ఎన్ని రకములు? తేనుపులు. ఎప్పుడన్నా ఆహారం జీర్ణమైనట్టు గుర్తు అన్నారు. జబ్బు ఉన్నవాడికి ఆహారం జీర్ణం అవుతున్నట్టు గుర్తు తప్ప ఆరోగ్యవంతమైన వాడికి ఆహారం జీర్ణం అవుతూ ఉంటే చిరుబుర్రులు ఉండవు. అలాగే అపాన వాయువులు స్పేజం కింద లెక్క. ఎక్కిళ్ళు, దెక్కుబడుట, నరం పట్టడం, తన్నేయటం, కొంకరబోవటం, గిలగిలగిలాడిపోతారు, క్రాంప్స్, ఇవన్నీ కూడా స్పాజమ్స్ లోకే వస్తాయి. తర్వాత కొప్పుడు పిల్లలు కొట్టుకుంటుంది.
కొంతసేపు వాటర్ వాటర్ ఉంటారు, మళ్ళీ కాసేపు పట్టుకునేదో సవర్ తీసి మళ్ళీ పది మాటలో పన్నెండు మాటలో అయిన తర్వాత యా పైన లైఫ్ లాంగ్ గా అది ఇలా కొట్టుకుంటూనే ఉంటారు. వాడు మీతో మాట్లాడుతూ ఉంటే కూడా పరమేశ్వరుడు డమరుకం వహిస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే కాకిసమ్మలు అనే వ్యాధి ఉంది, అంటే కొరియా అంటారు దాన్ని, కొరియాటిక్ జర్క్స్. నడుస్తూ ఉంటే పక్షవాతం వచ్చాక వస్తుంది, అడుగు వేయాలంటే ఇట్లా వేయాలి, మళ్ళీ ఇంకో అడుగు వేయాలంటే ఇట్లా వేయాలి. ఇవన్నీ తిప్పుగా నిలవేస్తే గానీ అడుగు పడదు. ఇవన్నీ కూడా స్పాజమ్స్ ఎగ్జాంపుల్స్. ఇంకా పెద్ద రహస్యం ఏమిటంటే ఆయాసము స్పాజమ్ ఎగ్జాంపుల్. ఆస్తమా ఫ్లెమ్ దోషం వల్ల వస్తుందనేవాడు స్టూపిడ్. ఆస్తమా స్పాజము ఉపశమనం ఎందుకు వస్తుందని అంటే శ్లేష్మం వల్ల కఫం వల్ల అంటారు. ఉపశమనం లేనివాడు ఇంతింత శ్లేష్మం ఉమ్మేడు, మ్యాసివ్ గా ఉమ్మేస్తూ ఉంటాడు కాంట్రించి అంత దూరాన్ని వెళ్ళిపోయేటం. ఏది వాడికి ఆస్తమా ఏది? కనుక ఆస్తమా అనేటువంటిది అంతవరకు మ్యూజిక్ అంటే అపశృతి, తాళం మారటం, అది స్పాజం అంటే. లోపల ఉన్నటువంటి కొన్ని ఇంటెలిజెన్సెస్ ని వీటికి సంబంధించినటువంటి ఉన్నాయి. రెస్పిరేషన్ దేనికి సంబంధించి ఉన్నాయి? దే ఆర్ కాల్డ్ ఇంటెలిజెన్సెస్ ఆఫ్ రిథమ్ అండ్ మీటర్. లోపల పనిచేసేటువంటి వాళ్ళని ఇంటెలిజెన్సెస్ ఆఫ్ రిథమ్ అండ్ మీటర్ అంటారు. ప్రాచీన శాస్త్రముల్లో వీటిని గంధర్వులు అనేటువంటి పేరు పెట్టారు. దే ఆర్ కాల్డ్ మ్యూజికల్ బీయింగ్స్. ఏం చేత మనం మ్యూజిక్ అని దేన్ని పిలుస్తామో అది మనలో ఉన్నటువంటి దీని దగ్గర నుంచే మనం నేర్చుకున్నాం, లేకపోతే మనకు వచ్చి ఉండేది కాదు. మ్యూజిక్ అనేటువంటి కాన్సెప్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? సంగీత మాస్టర్ దగ్గర నుంచి రాదు, వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? దీన్నే టైమ్ మార్కర్స్, టైమ్ మార్కింగ్ ఇంటెలిజెన్సెస్ అంటారు. కాలము అనే దాన్ని సృష్టిస్తారు. ఇవి లేకపోతే ఏముంటుంది? కాలం ఉండదు, ఎటర్నిటీ ఉంటుంది. ఒక బీటు కొట్టి ఇంకో బీటు కొడితే రెండు మధ్య ఉన్నదాన్ని కాలం అంటాం. మనం ఉండకపోతే ఏముంటుంది? టైం ఉంటుంది, మనం ఉంటే స్పాన్ ఉంటుంది. అంతే తేడా. మనం ఉన్నప్పుడు దాన్ని ఏమంటున్నాం? ఆయుర్దాయం ఉంటున్నాం. మనం లేనప్పుడు కాలం ఉంటున్నాం. కానీ అసలు కాలం అనేటువంటిది మన ప్రొజెక్షనే కానీ అక్కడ ఏం లేదు. కాలం ఎవడికి? గుర్తించేవాడికే, దానికే. ఎర్త్ లేదనుకోండి, మనం అంతా లేమనుకోండి, టైం అలా గంటలు కొడుతూ ఉంటుందా అలారమును? సోలార్ సిస్టమ్ లేదనుకోండి, అప్పుడేముంది? అనంతకాలం ఉంటారు. అంటే మన మైండ్ అక్కడికి వెళ్లేటప్పటికి ఫేడ్ అయిపోతుంది, కాలం లేదు, మట్టి లేదు. ఇది అప్పుడు టైం ఆర్ స్పేస్ ఆర్ బోత్. అక్కడ ఇంకో సబ్జెక్టులోకి వెళ్ళాలి, ఇప్పుడు మనం వెళ్ళదు. అక్కడ రెండు పుల్లలు ఇట్లా పెట్టినట్టుగా ఒక డైమెన్షన్ ఉంటుంది, తర్వాత ఒక ఇండివిజువల్ ఒక పార్టికల్ ఆబ్జెక్టివైజ్ అయ్యేటప్పటికి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లాగా టైమును స్పేస్ వేరే ఏర్పడతాయి. ఎగ్జిస్టెన్స్ అంటారు దీన్ని, గ్రాఫ్ ప్లాటింగ్ పాయింట్ అలే. అంతకుముందు టైం ఆర్ స్పేస్ ఉంటుంది, దాన్ని ఏన్షియంట్ సైంటిస్ట్ మహత్ అన్నారు. అంటే ది కాస్మిక్ ఇంటెలిజెన్స్ మహత్వ నుండి అహంకారం పుట్టింది. ఏంటి తర్వాత అంటే దట్ ఈస్ ది రీజన్ వేర్ ది హెడ్ రీల్స్. అక్కడికి వెళ్ళేటప్పుడు మన డిగ్రీలతో సహా బుర్ర గిరిగిరిగిరా తిరిగిపోతుంది. పీహెచ్డీ ఎంత వర్త్ లెస్సో అక్కడికి వెళితే నాబోటి పీహెచ్డీలకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలుస్తుంది ఇది దమిడికి పనికిరాదు అని తెలుస్తుంది. ఇట్లాంటి వాటిలోంచి ఇంటెలిజెన్సెస్ ఆఫ్ మ్యూజిక్. కనుక మనం లా ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్ ఉంది కదా పీరియాడిసిటీలో,
మనం ఏదన్నా పుల్ల వేసినప్పుడల్లా ఏం జరుగుతూ ఉంటుంది? స్వర లేక అపశృతి. ఎప్పుడైతే అపశృతి మనం స్ట్రోక్ కొట్టామో దీని తాలూకు నెక్స్ట్ స్ట్రోక్ కొట్టడానికి కావలసినటువంటి లయ తాళమును కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకుంటుంది. అంటే ఇట్ ఈజ్ ఈజియర్ టు క్యాచ్ సచ్ ఎ డిస్టర్బెన్స్ ఫర్ ఎ సెకండ్ టైం దాన్ ఫర్ ది ఫస్ట్ టైం. అంచేత మంచినీళ్లు హడావిడిగా తాకండి, భోజనం రైలుకి బస్సుకి వెళ్లబోతూ తినకండి, లేకపోతే మానేసేయండి. అప్పటికి ప్రయాణం మానేయండి, భోజనం అయిన మానేయండి. డోంట్ బి ఫూల్స్ టు ఈట్ బిఫోర్ జర్నీ అన్నాడు. ఆర్ మైండ్ ప్రియాక్యుపైడ్ గా ఉన్నప్పుడు తినద్దన్నాడు. మైండ్ ట్రాంక్విల్ గా ఉన్నప్పుడు తినండి. పూజే దశనం నిత్యం నాద్యాత్ చైతద్ అకుత్సయన్, కుత్స అనే భావం ఉన్నప్పుడు తినద్దన్నాడు. అంటే ఎవరి మీదైనా హేట్రెడ్ గాని జెలసీ గాని కోపం గాని మనకి బీపీ గాని వాడి మీద ఇట్లాంటిది ఉన్నప్పుడు డోంట్ ఈట్, జస్ట్ వెయిట్ అంటిల్ యూ ఆర్ నాట్ ఏ స్టూపిడ్ అండ్ దెన్ ఈట్ అన్నాడు. అంటే స్పాజమ్స్ లేకపోతే ఏం చేస్తున్నాం? పుట్టించుకుంటున్నాం. వెన్ వన్స్ వీ బిగిన్, వీ మేక్ ఏ బిగినింగ్, ఇట్ విల్ బి ఏ గాలా ఓపెనింగ్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ స్పాజమ్స్. ఊరికే ఒక డైమెన్షన్ తెలియటానికి చెప్పాను. ఇలాంటి స్పాజమ్స్ లో ఒకటి ఇంతవరకు అంతుపట్టకుండా ఏడిపిస్తున్నటువంటి ఎపిలెప్సీ లేక మూర్ఛ వ్యాధి అనబడును. ఏమండి ఏమవుతుంది? మన ఫిజికల్ బాడీ ఎంత ఉందో అంతా వైటల్ బాడీ లోపల అదే ఆకారంలో ప్రతి అణువణువున కణకణమున ఉంటుంది. ఉండి ఫిజికల్ బాడీకి వైటల్ బాడీకి మధ్యన ఉన్నటువంటి సెంటర్స్ కొన్ని పరుపులు కుట్టినటువంటి టాకాలలాగా ఉంటాయి. అవే హార్ట్ టు హెడ్ను, హార్ట్ టు హెడ్ నేవలం, మూడు త్రిపురములు అంటారు. అంటే మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి కాదు ఆజ్ఞాచక్రం అంటారు. ఈ మూడు మెయిన్ సెంటర్. ఈ మూడు సెంటర్స్ లో ఫైనర్ వెహికల్స్ విచ్ ఆర్ నాట్ మెటీరియల్ వెహికల్స్, ఈ ఫిజికల్ మెటీరియల్ వెహికల్ తో రివెట్ చేయబడి ఉన్నటువంటి చోట్ల మూడు. అంటే మరమేకులతో అదృశ్య లోకములు దృశ్యమైన శరీరముతో బిగించి ఉన్నటువంటి చోట్ల ఈ మూడు. ఇట్స్ ఎ న్యూ డైమెన్షన్ టు ది మోడర్న్ సైన్స్ అండ్ ఎ వెరీ ఓల్డ్ డైమెన్షన్ టు ది ఏన్షియంట్ సైన్స్. ప్రాచీనంలో చాలా జాతుల వాళ్ళకి ఇది చాలా చాలా ఓల్డ్ సైన్స్, మోడర్న్ సైంటిస్ట్ కి ఇది చాలా చాలా న్యూ సైన్స్, ఇంత మటుకు అన్సీన్ అండ్ అన్హర్డ్. కనుక శాస్త్రీయ విద్యా విధానం అంటే దీంట్లోకి వెళ్ళాలి. మనకు నచ్చందల్లా అశాస్త్రీయం అని అనుకునే స్టూపిడ్ పనికిరాడు. ఇది ఇక్కడ ఎపిలెప్సీ అనేటువంటి దాంట్లో ఏమవుతుంది, ఈ మూడింట్లో ఏదో ఒక చోటికి వైటల్ ఫోర్స్ ని తప్పన విత్డ్రా చేస్తుంది. విత్డ్రా చేస్తే మిగతా భాగం ఏముంది? నేను కనబడిపోతుంది. అందులో ఏముంది? నుంచుంటానికి నుంచున్న వాడు నుంచున్న తప్పన కింద పడి గిల 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 కాలుచు. మళ్ళీ ఇందులోకి రావాలి కదా, ఈ రావటానికి చేసే ప్రయత్నంలో గిలగిలగిలగొట్టు.